పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం స్వాగతం. ఈ రోజు మనము మిథున లగ్నంలో జన్మించినటువంటి వారికి రాజయోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలు అనేటటువంటి దాంట్లో థర్డ్ పార్ట్ వీడియో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక అసలు ఆల్రెడీ మనం చెప్పుకోనున్నాము, చాలా మంది ప్రేక్షక మహాశయులు ఒక సంశయం వ్యక్తం చేస్తున్నారు, లగ్నము రాశి రెండు ఒకటేనా అని. లగ్నము వేరు, రాశి వేరు. లగ్నం అనేటటువంటిది మీరు జన్మించిన సమయాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది, రాశి మీరు జన్మించిన రోజున ఉండేటటువంటి నక్షత్రం ఆధారంగా రాశి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జాతకములో ఉండేటటువంటి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అనేది చూసి రాజయోగం అనేటటువంటిది ఉందా లేదా తెలియజేయాలి. రాజయోగం అంటే నిజంగా రాజు అవుతాడని కాదు, అంటే రాజుతో సమానమైనటువంటి భోగాలను పొందుతాడు, అన్ని రకాలైన సుఖాలను సౌఖ్యాలను ఆనందాలను తో వర్ధిల్లుతాడు అని అర్థం. ఇక్కడ ఈ మిథున లగ్నం వాళ్ళని కనుక పరిశీలించినట్లయితే, ఈ మిథున లగ్నం వారికి అంటే ఏ లగ్నం వారికైనా సరే మనకు యోగాలు రెండు రకాలుగా ఉంటాయి, చాంద్ర యోగాలు మరియు నాభస యోగాలు. చాంద్ర యోగాల ద్వారా ఏర్పడేటటువంటి యోగం ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది, అంటే జీవితకాలం వారికి ఆ యోగం వర్తిస్తుంది. అదేవిధంగా నాభస యోగాల ద్వారా ఏర్పడేటటువంటిది ఆ పర్టికులర్గా దశ మరియు అంతర్దశ కాలంలో మాత్రమే ఆ యోగం అనేటటువంటి వర్తిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మిథున లగ్నం వారిని కనుక తీసుకున్నట్లయితే, మిథున లగ్నానికి అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని అష్టమంలోను, గురుడు మరియు చంద్రుడు ఈ రెండు గ్రహాలు ఏడవ స్థానంలో అంటే ధనుర్రాశిలోనూ ఉండి, బుధుడు కనుక నాలుగవ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరికి ఉన్నతమైనటువంటి పదవి యోగం ప్రాప్తిస్తుంది. అంటే చాలా గొప్ప పదవిలో ఉండి దేశాన్ని శాసించేటటువంటి స్థితిలో వీరు ఉంటూ ఉంటారు. ఇంకా గురుడు నాలుగవ స్థానంలో ఉండి బుధుడు పదవ స్థానంలో శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్లయితే వీరికి గొప్ప పండితులుగా కీర్తించబడుతూ ఉంటారు, దానితోపాటు న్యాయశాస్త్ర కోవిదులుగా ఉంటారు, న్యాయశాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణ్యాన్ని పొందుతారు. తద్వారా వీరికి రాజయోగం అనేటటువంటి సంప్రాప్తిస్తుంటుంది. ఇటువంటి యోగం అనేటటువంటిది జడ్జిలకు అటువంటి వారికి ఇటువంటి గ్రహస్థితి ఉంటుంది. ఇంకా కనుక పరిశీలించినట్లయితే ఈ మిథున లగ్నం వారికి బుధుడు గురుడు శుక్రుడు ఈ నాలుగు ఈ మూడు గ్రహాలు అంటే బుధుడు నాలుగవ స్థానంలోను, గురుడు ఏడవ స్థానంలోను, అదేవిధంగా శుక్రుడు పదవ స్థానంలోను, అంటే బుధ గురు శుక్రుడు ఈ మూడు గ్రహాలు వాటి ఉచ్చ స్థానాలలో కనుక ఉన్నట్లయితే అప్పుడు అవి విపరీతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వాటిలో ఉచ్చ స్థానాలలో ఉన్న యోగాన్ని కలిగిస్తాయి, కానీ బుధుడు మరియు గురుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు నాలుగు ఏడు పది అంటే నాలుగవ స్థానం అంటే బుధుడికి ఉచ్చ స్థితి, ఏడవ స్థానం అంటే గురుడికి స్వస్థానం, పదవ స్థానం అంటే శుక్రుడికి ఉచ్చ క్షేత్రం. ఈ స్థానాలలో ఉన్నా కూడా వారికి ఉత్తమోత్తమైనటువంటి రాజయోగం అనేటటువంటి వారికి సంప్రాప్తిస్తుంటుంది. ఇంకా గ్రహాలు మొత్తము కూడా అన్ని గ్రహాలు కనుక లగ్నంలోనే ఉన్నా లేదా కోణాలలో ఉన్నా ఆ జాతకులు సేనాధ్యక్షులుగా సైన్యాధ్యక్షులుగా ఉంటారు, ఒక గొప్ప సైన్యానికి అధ్యక్షులుగా మారిపోతూ ఉంటారు. ఇంకా గురుడు రెండవ స్థానంలో ఉండి శని ఐదవ స్థానంలోను, రవి పదకొండవ స్థానంలోను, శుక్రుడు పదవ స్థానంలోను కనుక ఉన్నట్లయితే వారు గొప్ప గొప్ప మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి పదవులను వారు అధిష్ఠిస్తారు, ఆ పదవులు వారిని సునాయాసంగా వారిని వరిస్తూ ఉంటాయి. ఇంకా చంద్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు రెండవ స్థానంలో ఉండి, గురుడు మేషంలో ఉండి, రాహు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కనుక దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారి జాతకం అద్భుతం, అసలు అనన్య సామాన్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యులకు అంతు చిక్కనటువంటి విధంగా వారి యొక్క ప్రతిభా పాఠవాలు ఉంటాయి, వారు గొప్ప గొప్ప రాజ ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు పొందుతూ ఉంటారు, చాలా అత్యున్నతమైనటువంటి పదవి వారిని భరిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మహారాజు యోగం. ఇంకా చంద్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు ద్వితీయ స్థానంలో ఉండి, గురుడు మేషంలో ఉండి,
రాహువు గనక దశమ స్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ కూడా వీరికి మహారాజు యోగం అనేటటువంటిది వర్తిస్తుంది. తద్వారా గొప్ప పదవికి వీళ్ళు అర్హులుగా మారుతూ ఉంటారు. ఇంకా రాహువు లగ్నంలో ఉండి కుజుడు మూడవ స్థానంలో ఉండగా జాతకులకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. తద్వారా గొప్ప గొప్ప వాహనాలు కలిగి ఉంటారు. వాహనాల ద్వారా కూడా వీరికి రాజయోగం అనేటటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది. ఇంకా ఈ చంద్రుడికి ఈ మిథునం నుంచి కనుక తీసుకుంటే చంద్రుడికి ఆరవ స్థానం అనేటటువంటిది పాపస్థానం, అంటే నీచిస్థానం. చంద్రుడు నీచిస్థానంలో ఉన్నప్పటికీ శుభగ్రహాలు మొత్తం కూడా లగ్నంలో ఉండి కేంద్ర స్థానాల్లో కనుక పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వారికి విపరీత రాజయోగం అనేది పడుతుంది. అసలు రాజయోగం అనేటటువంటిది కనుక ఏర్పడాలంటే కనీసం మూడు గ్రహాలు వాటి గుచ్చస్థానాలలో కానీ స్వక్షేత్రాలలో కానీ ఉండాలి. మూడు కంటే ఎక్కువ గ్రహాలు కనుక వాటి గుచ్చక్షేత్రాలలో కానీ స్వక్షేత్రాలలో కానీ కనుక ఉన్నట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి రాజయోగం అనేటటువంటి సంప్రాప్తిస్తుంది. మరి మీ జాతక చక్రంలో కూడా ఎటువంటి గ్రహస్థితి ఉందా? ఉండి కూడా అటువంటి యోగాన్ని పొందలేకపోతున్నారా? అయితే జాతక చక్రంలో ప్రతికూలత ఎక్కడుందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా కనుక మనం పరిహారం చేసుకుంటే గొప్ప ఫలితాన్ని పొందుతాము. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.